Hello, my dear friends. Nenu mi Sannini. Welcome to my Study Smart for Success channel. Friends, ee roju manam RRB JE edaithe 2018-19 notification padadho andulo CBT 1 lo maths reasoning okay general science ivanni untayi. So friends, manam maths part loni part 1 chudam. Adi kuda friends manam ratio and proportions tho start cheyandam. Endukante friends, man ratio and proportions start chesinappudu maximum meeku percentages okay percentages ages and ratios everything and ivanni meeku cover avuthu untayi. So friends, manam first ratio and proportions chuste meeku daggara daggara naalugu topics cover avuthayi anamata. So friends, manam first ratio and proportions chuddam, dan tarvata time and distance chuddam, dan tarvata profit loss, dan tarvata S and CA alaga manam step by step nu veskuntu complete chestunnam manam CBT 1 ki, so that mee andarunu chala confidence ga exam ellagalaru. Okay friends, good friends, without wasting any time manam class lo kelipadam. Friends meeru na kotta students aithe, I mean kottaga first time chusinatayite, please mana channel loni playlist loni velli meeru kavalante chodochu. Playlist lo chuse meeku ardham avutadi. Ratio oka video kuda chesanu mana banking vaalla gurinchi, avi chusina sari meeku ardham avutadi. Kaani evaraithe ippudu first ga chustunaro vaallu koddi introduction ivvali kabatti indulo manam chinna introduction iddam. Okay friends, chudandi రేషియో అండ్ ప్రపోజల్లోని మనకి బేసికల్గా అంటే రేషియో అంటే ఏంటండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ ఉన్నారు ఒక బి ఉన్నారు అనుకోండి, ఒక మనిషి ఏ ఒక మనిషి బి ఉన్నారు, వాళ్ళకి వాళ్ళ నాన్నగారు ఏకి ఒక 200 రూపాయలు బికి ఒక 300 రూపాయలు ఇచ్చారనుకోండి, అండ్ వాళ్ళ నాన్నగారి దగ్గర 500 రూపాయలు ఉన్నాయనుకోండి. ఇప్పుడు వాళ్ళు ఏ రేషియో ఇచ్చినట్టు అంటే ఇతనికి 200 రూపాయలు ఇచ్చారు, ఇతనికి 300 రూపాయలు అంటే చూడండి 200 రూపాయలు 0 0 కడపే 0 0 అంటే వీళ్ళిద్దరికి 2:3 రేషియోలో ఇచ్చినాడు అనమాట. అంటే ఏం లేదండి, పంచడం అనమాట. మనం పంచడం లేదా సరిసమానంగా ఇవ్వడం అని అనుకుంటాం కదా, వాటిని ఆ రేషియోస్ అని అంటారనమాట. సో ఇదే మనకి రేషియో అనేది కాన్సెప్ట్. కానీ ఫ్రెండ్స్ మీకు తెలియాలి రేషియోని ఎలా కంబైన్ చేయాలి. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి సరిపోయింది, అదే ముగ్గురు ఉంటే 3 పర్సన్స్ ఉంటే 4 పర్సన్స్ ఉంటే 5 పర్సన్స్ ఉంటే అలాగా ఇవన్నీ మీకు తెలియాలంటే మీకు నేను కొద్దిగా చిన్న మళ్ళీ ఇంకొంచెం మీకు కొద్ది ముందుకు వెళ్ళడానికి మనం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కొన్ని రేషియోస్ తీసుకొని మీకు అలవాటు ఉన్నట్టుగా చేద్దాం. ఇప్పుడు చూడండి, ఏ ఇస్ టు బి ఎంత, ఏ ఇస్ టు బి 1:2 అన్నాడు, బి ఇస్ టు సి ఎంత అన్నాడు అండి 3:5 అన్నాడు. అంటే ఏంటండి, బి ఇస్ టు సి 3:5. ఇప్పుడు మనకి ఏంటి అడిగాడు ఇందులో, ఏ ఇస్ టు బి ఇస్ టు 3 అన్నాడు అనమాట. అంటే మనం ఏం కనుక్కోవాలి, రెండు రేషియోలు సపరేట్గా ఇచ్చి ఒకే రేషియోని ముగ్గురిని కనుక్కోమన్నాడు. అలాంటప్పుడు ఏం చేస్తారండి, చూడండి ఏ ఇస్ టు బి ఇస్ టు సి కదండి, ఏ ఇస్ టు బి ఎంత 1:2 అంటే 1:2, బి ఇస్ టు 3 ఏంటండి సి ఎంత 3:5. సో ఈ రెండింటిని మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. ఎలాగంటే ఈ రెండింటిని ఇలాగా ఓకే ఇది ఇలాగ ఇంటూ చేస్తే 1:3 ఎంత అవుతుంది మీకు 3:3 అవుతుంది, ఈ రెండు ఇంటూ చేస్తే 6 అవుతుంది, అండ్ ఈ రెండు ఇంటూ చేస్తే మీకు 10 అవుతుంది. మీకు ఇలా ఇది యాక్చువల్గా ఏ ఇస్టు బి ఇస్టు సి వస్తుంది అనమాట. లేదు మీకు కన్ఫ్యూజన్ అవుతున్నారు నేను ఎలా చేయలేకపోతున్నాను అని అనుకుంటే మీరు ఓకే ఫ్రెండ్స్, మీరు ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు, ఇప్పుడు ఇక్కడ మళ్ళీ వేస్తాను చూడండి, ఏ ఇస్టు బి ఇస్టు సి కదండి, ఫస్ట్ 1:2 ఏ ఇస్టు బి ఇచ్చాడు 1:2 ఇచ్చాడు, బి ఇస్టు సి ఎంత ఇచ్చాడండి 3:5 ఇచ్చాడు. చూడండి కన్ఫర్మ్గా మీరు చూడండి ఏ బీసీ, ఈ బి ఇక్కడ ఉంది ఇక్కడ బి ఇక్కడ ఉంది అవునా కదా, సో అందుకే మనం బి కింద వేసాం అనమాట. అంతే తప్పించి మీరు ఓకే ఎక్కడ అంటే C:5:3 అని ఇలాగ 5:3 అని వేయకూడదు ఈ ప్లేస్లోని. ఓకే సో ఇప్పుడు చూడండి, మీకు ఇది కన్ఫ్యూజన్గా ఉన్నది అనుకుంటే, ఈ పార్ట్ మీకు కన్ఫ్యూజన్గా ఉందంటే ఇలా చేయడం, మీరు ఏం చేయగలరంటే ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ రాస్తానండి మీకు మళ్ళీ 1:2 కదండి, ఇదంతా 3:5 కదా. ఇప్పుడు చూడండి ఇది ఏబిసి రైట్. ఇప్పుడు ఇందులో మీకు దీని లెఫ్ట్ సైడ్ ఏమైనా నెంబర్లు ఉన్నాయా, లేవు కదా, సో లేనప్పుడు ఈ నెంబర్నే సేమ్ రీప్లేస్ చేసేసుకోండి, అర్థమైందా. ఇప్పుడు చూడండి దీనికి కూడా రైట్ సైడ్ ఏమైనా నెంబర్లు ఉన్నాయా, లేవు కాబట్టి ఇక్కడ 2 వేసేసుకుంటారు. ఇప్పుడు చూడండి ఈ 2 ఇంటూ చేయండి, ఇంటూ చేయండి 1:3 ఎంత 3, 2 3లు ఎంత 6, 2 5లు ఎంత 10. మీకు ఇలా చేసుకున్నా సరే మీరు ఈజీగా చేసుకోగలరు, అర్థమైందా ఫ్రెండ్స్. మీరు ఏ పద్ధతిలో చేసినా సరే మీరు ఈజీగా చేసుకోగలరు, మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను ఫ్రెండ్స్. ఓకే ఎందుకంటే మీకు ఇది బాగా క్లారిటీ రావాలి. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం ఉంది కదా, నెక్స్ట్ ప్రాబ్లం ఉంది, నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మీకు ఎలా చేయాలో ఒకసారి మళ్ళీ చెప్తే మీకు ఒక డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది అవునా కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం మనం చూడండి, చూడండి ఇందులోని మీకు ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఇస్ టు డి కనుక్కోవాలి. ఇప్పుడు ఇందులో 1:2 ఏ ఇస్ టు బి ఎంత అంది,
ఒకటి ఇస్టు రెండు ఇచ్చాడు. బి ఇస్టు సి ఎంత ఇచ్చాడండి? మూడు ఇస్టు ఐదు ఇచ్చాడు. సి ఇస్టు డి ఎంత ఇచ్చాడండి? రెండు ఇస్టు వన్ ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, మీరు ఎయిదర్ ఇలాగా ఇలాగా ఇంటూ చేసుకునే ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదా ఫర్ సపోజ్ ఇది కాకుండా మీరు ఉండండి, ధైర్య చేస్తాను మీకు సింపుల్గా మీకు మెథడ్ మీకు అర్థం అవ్వాలంటే, మీకు ఈజీగా చేయాలంటే జస్ట్ దీని లెఫ్ట్ సైడ్ ఏం లేవు కాబట్టి ఏం వేసుకుంటారు, మూడు వేసుకుంటారు. దీని లెఫ్ట్ సైడ్ ఏం లేవు కాబట్టి ఏం వేసుకుంటారు, ఇక్కడ రెండు వేసుకుంటారు, మళ్ళీ లెఫ్ట్ సైడ్ మళ్ళీ రెండు వేసుకుంటారు. ఇలాగే ఇక్కడ రెండు వస్తుంది, రెండు వస్తుంది, ఇక్కడ రెండు వస్తుంది, ఇక్కడ ఏడు వస్తుంది, ఐదు వస్తుంది, సరిపోయింది కదండి. ఇప్పుడు చూడండి ఈ మూడు ఇంటి చేయండి ఎంత, సిక్స్. ఈ మూడు ఇంటి చేయండి రెండు మూడు ఆరు, ఆరు ఏళ్ళు పన్నెండు, పన్నెండు ఈ రెండు ఎంత, పది, పది రేళ్ళు ఇరవై ఇష్టు, ఇది ఎంత, ఐదు రేళ్ళు పది. ఆన్సర్ ఇది అనమాట. సో ఇందులో కూడా మీకు మ్యాక్సిమం కొట్టేయచ్చు, ఏంటి రెండు మూడులు, రెండు ఆరులు, రెండు పదులు, రెండు ఐదు, ఓవరాల్ ఎంత వచ్చింది, త్రీ ఇస్టు సిక్స్ ఇస్టు టెన్ ఇస్టు ఫైవ్ అన్నది మీ ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఇలా కూడా మీరు చేసుకోవచ్చు. ఇది ఇది మీకు ఇది బేసిక్ అండి ఇది. ఓకే, ఇలాగ మీరు ఎలా కంబైన్ చేయడం, ఓకే రేషియోస్ని ఎలా కంబైన్ చేయాలో మీకు తెలియాలి. ఇది తెలిస్తేనే మీకు, ఇది తెలిస్తేనే మీకు ప్రాబ్లమ్స్ అనేవి ముందు ఎలాగ సాల్వ్ చేయగలరని ఉంటుంది. అర్థమైంది ఫ్రెండ్స్? రెండోది ఇంకో పద్ధతి కూడా ఉంది ఫ్రెండ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి ఇంకో పద్ధతి ఎలా చేయాలో చెప్తాను. మీకు అన్ని పద్ధతులు తెలుసుకోవడం మంచిదండి, మీకు ఏది ఈజీ అనిపిస్తే, ఏది ఈజీ అనిపిస్తే తెచ్చేయండి. ఇప్పుడు ఇది ఏం ఇచ్చాడు, ఏ టు బి ఎంత ఇచ్చాడండి, వన్ ఇస్ టు టూ, అవునా? బి ఇస్ టు సి ఎంత ఇచ్చాడండి, త్రీ ఇస్ టు ఫైవ్, రైట్? సి ఇస్ టు డి ఎంత ఇచ్చాడండి, టూ ఇస్ టు వన్. ఓకే, ఇందులో మీరు ఓవరాల్ ఏబిసిడి కనుక్కోవాలి. సో చూడండి ఏబిసిడి కనుక్కోవాలంటే ఈ మొత్తాన్ని మీరు ఇలా చేసుకుంటే సిక్స్ అవుతుంది, తర్వాత ఈ రెండింటిని ఇలా చేసుకుంటే ఓకే ట్వెల్వ్ అవుతుంది, తర్వాత ఈ రెండు, ఓకే ఈ రెండు ఇది వేయాలి ట్వంటీ అవుతుంది, ఓకే తర్వాత ఓన్లీ ఈ మూడు చేసుకుంటే టెన్ అవుతుంది. ఎలా చేసినా సరే ఒకటే, కానీ ఇలాగైతే మీకు కన్ఫ్యూజ్ అవుతారని మీకు ఈ ప్రాబ్లంలో మీకు చెప్పాను. ఈ ఈ మెథడ్ ఎక్కడంటే మీకు యూజ్ఫుల్ అవుతుంది, ఎక్కడంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీకు ఇక్కడ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఏ ఇస్టు బి ఇస్టు సి ఇస్టు డి అడిగాడు, ఇదే ప్లేస్లో మీకు ఏ ఇస్టు డి అని ఓన్లీ ఈ రెండే అడిగితే మీరు ఏం చేస్తారు, సింపుల్గా ఏం లేదు. ఇప్పుడు చూడండి ఏ ఇస్టు బి అంత వన్ ఇస్టు టూ, అవునా? బి ఇస్టు త్రీ అంత త్రీ ఇస్టు ఫైవ్, టూ ఇస్టు వన్. చూడండి ఇది ఏ బి బిసి సిడి, చూడండి బీబీ కట్ అయిపోద్ది, సిసి కట్ అయిపోద్ది, అవునా కదా? సో ఫైనల్గా మిగిలింది ఏంటి మీకు, ఏ ఇస్టు డి మిగులుతుంది. సో ఈ ఈ లెక్కగా మీరు సింపుల్గా ఏం చేయలేదు, ఈ ఆరు ఉన్నది కదండి, అంటే ఈ మూడింటిని ఇంటు చేయండి, ఈ మూడింటిని ఇంటు చేయండి, ఎంత అవుతుంది మీకు, ఆరు ఇస్టు పది, అంటే మూడు ఇస్టు ఐదు అవుతుంది ఆన్సర్. అర్థమైందా ఫ్రెండ్స్ ఎలా చేసాము? అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం, ఈ ప్రాబ్లమ్ని ఇలాగే చేద్దాం. ఇలా చేస్తే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇక్కడ మనం ఏం చేద్దాం, ఏ టు బి టు సి కాకుండా ఏ ఇస్ టు డి అడుగుదాం, అవునా కదా? ఇప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి ఏ టు డి ఎలా చేయాలంటే ఏ టు బి ఎంత వచ్చిందండి, ఫైనల్గా చూడండి ఇక్కడ ఏ బి, అవునా? బిసి సి డి, అవునా కదా? సో ఫైనల్గా మీకు ఏటో వస్తుంది, ఏ టు బి ఎంత, 44:5, బి టు సి ఎంత, 25:11, సి టు డి ఎంత, 2:3, అవునా కదా? సో ఫైనల్ అవుతుంది చూడండి బిబిసిసి కట్ అవుతుందా? సో ఫైనల్గా మీకు ఏం మిగులుతుంది, ఏ అండ్ బి, అంటే ఏ ఇస్ టు డి మిగులుతుంది. మీరు ఎలా చేసుకుని చేసుకోవచ్చు, లేదా ఏ టు బి టు సిడి కనుక్కుంటే ఈ పద్ధతిలోనే చేసుకోవచ్చు, ఈ మూడు కలిపి, ఇప్పుడు ఈ మూడు కలిపియండి. రెండోది ఇక్కడ మీకు సింపుల్ ఏంటంటే, ఇప్పుడు చూడండి ఏవైతే కట్ అవుతున్నాయో మీరు కట్ చేసుకోవచ్చు, ఇది ఐదు నుంచి ఐదు ఐదులు పోతుంది, అవునా కదండి? ఐదు ఐదులు పోయిందా, 11 నుంచి 11 నాలుగు పోతుంది. సో మిగిలిందంతా 4 ఐదులు 20, 22 40 ఇస్ టు 3, అంటే ఆన్సర్ ఎంత అవుతుంది, 40:3 అన్నది ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకోటి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కూడా ఇస్తుంటారు అనమాట, ఇలాగ 2a:3b:6c అంటారనమాట. అంటే ఈక్వల్ టు అనేది ఇచ్చుకోవాలి ఒకటే, ఓకే అంటే 2a, 3b, 6c అనేది అన్నింటికి ఒకటే అనమాట, ఈక్వల్ అనమాట. ఇలాంటి టైం అప్పుడు మీకు a:b:c ఎలా కడతారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీన్ని ఫర్ ఏంటంటే నార్మల్ మెథడ్లో చేయాలనుకుంటే, నార్మల్ మెథడ్లోనే ఏం చేస్తారు, 2a:x అనుకుంటారు, a:x/2, అలాగే 3b:x అనుకుంటారు, b:x/3, అవునా కదా? 6c:x అనుకుంటారు, c:x/6. సో ఏమవుతుంది అప్పుడు, a:b:c, x/2 ఇస్టు
x by 3 is to x by 6 అవుతుంది సో ఇందులో x x x కట్టేపోతే అంటే 1 by 2 1 by 3 1 by 2 సో ఇది a is to b is to c దీని ఇప్పుడు మీరు ఎల్సిఎం కట్టారంటే ఏమవుతుంది r ఎల్సిఎం అవుతుంది అవునా కదా r ఎల్సిఎం అయినప్పుడు ఇది అవుతుంది 2 2 తేతే ఎంత అవుతుంది 3 3 అంటే r ని ఇక్కడ ఇంటూ చేశారు అనుకోండి 1 by 2 ఇక్కడ మీకు ఈజీగా అర్థమవుతుంది 1 by 2 ఇంటూ ఇస్ టు 6 1 by 3 ఇంటూ 6 1 by 6 ఇంటూ 6 ఇది చేసుకుంటే ఎల్సిఎం మీరు చేసుకుని దాని ఇంటూ చేస్తే మీకు యాక్చువల్ 3 2 1 అంటే మీకు ఆన్సర్ అవుతుంది 3:2:1 అవుతుంది ఇది మీ యాక్చువల్ ఈ రెండింటిలో ఏది ఇచ్చినా సరే మీకు అవుతుంది అన్నమాట అర్థమైంది ఐదర్ ఏబీసీ అంటే 3:2:1 వేసుకోవచ్చు లేదా ఆన్సర్లో 1:2:1:3:1:6 ఉన్నా సరే మీకు అదే ఆన్సర్ అవుతుంది సో ఫర్ ఇది నార్మల్ మెథడ్ ఓకే మీకు షార్ట్ కట్లోని ఈజీగా చేయాలనుకుంటే ఏం చేయాలి ఇప్పుడు అది మీకు చెప్తాను చూడండి ఎలా చేయాలో ఓకే ఫ్రెండ్స్ మీరు ఏం లేదండి జస్ట్ మీకు ఎప్పుడైతే ఇలా ఇచ్చాడో అన్ని ఈక్వల్ అని చెప్పేసి మీరు ఏస్ టు బీస్ టు సి చేయాలనుకుంటే ఏం చేస్తారంటే ఇప్పుడు చూడండి ఈ మూడింటిలో ఎంత 2 3 6 ఉంది కదా ఈ మూడింటికి ఎల్సిఎం ఎంత ఎల్సిఎం 6 అవునా కదా సో ఎల్సిఎం 6 అయినప్పుడు ఈ రెండింటితోని ఎల్సిఎం ఆరు రావాలంటే ఏం చేస్తారు 3 ఈక్వల్ టు ఈ మూడుతోని ఆరు రావాలంటే ఏం చేస్తారు ఇంటూ 2 చేయాలి కదా 2 ఆరు ఒకటి ఎంత 1 అంటే 1 అంటే ఆన్సర్ ఎంత అండి ఏ ఇస్ టు బీ ఇస్ టు సి ఈజ్ ఈక్వల్ టు 3:2:1 ఫ్రెండ్స్ ఇది మీకు బాగా ఇంపార్టెంట్ ఇది చాలా ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ క్యాజువల్గా తీసుకోకండి ఓకే అర్థం చేసుకోండి ఇంకొకటి ఉంటుంది ఫ్రెండ్స్ నార్మలైజేషన్ అండ్ ఈక్వలైజేషన్ అని అంటాడు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్కి వెళ్దాం ప్రాబ్లమ్స్ వెళ్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది ఎలాగ ప్రాబ్లమ్స్ చేయాలి అండ్ ఎలాగ మనం అప్లై చేయాలి ఇప్పుడు నేర్చుకున్న బేసిక్ మనం అప్లై చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ప్రాబ్లం నెంబర్ 1 చదువుతాను చూడండి 3600 డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ సన్నీ బాను అండ్ చిరు సచ్ దట్ ది ట్వైస్ ఆఫ్ షేర్ ఆఫ్ సన్నీ థ్రైస్ ఆఫ్ షేర్ ఆఫ్ బాను అండ్ 6 times ఆఫ్ షేర్ ఆఫ్ చిరు ఆర్ ఈక్వల్ చూడండి ఈక్వల్ అన్నాడు ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ షేర్ ఆఫ్ సన్నీ అండ్ చిరు అంటే ఏం లేదని చూడండి 3600 రూపాయలని సన్నీ బాను చిరు అని ముగ్గురు మనుషుల మధ్యన డిస్ట్రిబ్యూట్ చేశారన్నమాట అది ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారంటే ట్వైస్ ఆఫ్ షేర్ ఆఫ్ సన్నీ అంటే 2 times ఆఫ్ సన్నీ అనమాట 2s అని అనుకుందాం ఓకే అండ్ 3 shares ఆఫ్ బాను అంటే 3 times ఆఫ్ బానుని వాళ్ళు అనుకున్నారన్నమాట అండ్ 6 times ఆఫ్ చిరు షేర్ ఆఫ్ చిరు అంటే 6 చిరు ఓకే వాళ్ళు ఏమంటున్నాడు ఫైండ్ ద డిఫరెన్స్ షేర్ ఆఫ్ సన్నీ అండ్ చిరు అడిగారు సన్నీ అంటే మనం ఎస్ అనుకున్నాం చిరు అంటే ఎస్ అంటే మనకి ఏం చేయాలి డిఫరెన్స్ బిట్వీన్ సన్నీది అండ్ చిరుది షేర్ మనం కనుక్కోవాలి ఇప్పుడు చూడండి మనకి ఇందా ఇప్పుడే మీకు నేను ఒక బేసిక్ చెప్పిన 2a 3b 6c అయితే మనం ఏస్ టు బీస్ టు అంటే ఇక్కడ మనకి ఏదవుతుంది ఎస్ ఇస్ టు బీస్ టు సి కావాలి కదా సో ఈ మూడింటిల తాలూకా ఎల్సిఎం ఎంత చూడండి ఎల్సిఎం ఎంత 2 3 6 ఎల్సిఎం ఎంత అండి 6 అవునా కదా ఎందుకంటే 2తో 6 చదువుతుంది 3తో 6 చదువుతుంది పెద్ద నెంబర్ 6 కాబట్టి 6 మీకు ఎల్సిఎం తెలియండి మీకు కానీ ఎల్సిఎం ఎలా కట్టాలో తెలియకపోతే ప్లీజ్ ప్లేస్టోర్కి వెళ్ళండి మన ప్లేలిస్ట్కి వెళ్ళండి ప్లేలిస్ట్కి వెళ్తే మీకు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఓకే రెండిట్ల మీద నేను మీకు క్లారిటీగా చెప్పాను క్లాసెస్ చెప్పాను అవి చూడండి ఎందుకంటే ప్రతిసారి ఎల్సిఎం ఎలా కట్టాలి అని చెప్తే మనకు టైం వేస్ట్ అవుతుంది సో మీరు బేసిక్స్ అనేది తెలుసుకోవాలి కాబట్టి ఫస్ట్ అవన్నీ నేర్చుకోండి బాగా ఓకే అండ్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు 6 ఎల్సిఎము ఇప్పుడు ఎస్ ఏమవుతుంది 2తోని 6 అంటే ఎంత ఇంటూ 3 కదా 3:3 కాబట్టి 2:6 ఒకటిలో 6 తెలియపోతుంది కాబట్టి 1 సరిపోయింది కదండి ఎల్సిఎం సో అంటే ఇప్పుడు మనకి షేర్స్ ఏ లెవెల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే ఎస్ అంటే సన్నీకి బానుకి చిరువుకి 3:2:1 ఇప్పుడు మనకి ఏం అడిగారండి ఇప్పుడు 3600 అనేది మొత్తం అమౌంట్ అన్నాడు అంటే ఏంటండి మొత్తం అమౌంట్ ఎంత 6 పార్ట్లు కదండి ఎన్ని పార్ట్లు ఇవి 1 2 3 3 6 అంటే 6 పార్ట్లు 3600 అయితే ఒక పార్ట్ ఎంత అవుతుంది 3600 / 6 అంటే 600 రూపాయలు అన్నవి ఓకే 600 రూపాయలు ఉండి ఒక రేషియోకి ఈక్వల్ అనమాట సో ఇప్పుడు ఏమంటున్నాడు మనకి ఫైండ్ ద డిఫరెన్స్ షేర్ ఆఫ్ సన్నీ అండ్ చిరు సన్నీకి చిరుకి మధ్యలో ఎన్ని పార్ట్లు డిఫరెన్సు ఈ సన్నీది 3 పార్ట్లు అంటే 3 రేషియోలు చిరుది 1 రేషియో అంటే రెండింటిలో డిఫరెన్స్ ఎంత అండి 2 ఇప్పుడు ఒక పార్ట్ చూడండి అంటే 1 రేషియో అంటే 600 రూపాయలు అయితే 2 రేషియోలు అంటే ఏమవుతుందండి 600 × 2 అంటే 1200 రూపాయలు అనేది డిఫరెన్స్ అనమాట ఆన్సర్ 1200 ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది ఐ హోప్ ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం చూడండి సెకండ్ ప్రాబ్లం
ratio of all the males and females of employees salaries are in respect of 8:9. The ratio of each male and female is 2:3. And even find ratio of number of males and females, find total employees 350 and number of males and females. And ratio ఎంత మంది ఉన్నారు అన్నాడు అండ్ ఎంత మంది మేల్ మీ ఫీమేల్ ఉన్నారు. సో దీనికి మీకు తెలియాలంటే చూడండి ఫ్రెండ్స్, ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. కాన్సెప్ట్ కాదు అది, మీకు చిన్న చిన్న క్రిటికల్గా మీకు అర్థమైతే మీకు అర్థం అయిపోయింది. చూడండి రేషియో ఏమడిగడు, అడి ఏమంటాడు, మేలు ఫిమేలు ఎంప్లాయీస్ తాలూకా శాలరీ, మొత్తం శాలరీ ఓకే 8:9 రేషియోలో ఉందంటాడు. మళ్ళీ అదే టైంలోని రేషియో ఆఫ్ ఈచ్ మేల్ అండ్ ఫిమేల్, అంటే ఒక్కొక్క మేలు ఒక్కొక్క ఫిమేల్ తాలూకా శాలరీ 2:3 రేషియోలో ఉందన్నాడు. సో మనకి ఏమంటాడు, రేషియో ఆఫ్ మేల్ అండ్ ఫిమేల్ అడిగాడు. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలోని ఓకే ఒక కంపెనీలోని 1200 రూపాయలు ఓవరాల్ శాలరీ అనుకోండి మేల్ అందరిదిని ఓకే, అంటే మనుషులది అందరూ ఒక ఓవరాల్ శాలరీ అనుకోండి. అండ్ ఒక్కొక్కరిది అంటే ఈచ్ పర్సన్ ఓకే, ఈచ్ పర్సన్ శాలరీ 60 రూపాయలు అనుకోండి, ఈచ్ పర్సన్ శాలరీ 60 రూపాయలు అండ్ ఓవరాల్ శాలరీ 1200 రూపాయలు అయితే ఎంతమంది మనుషులు ఉంటారండి, అంటే 1200 డివైడెడ్ బై 60 వేస్తే మీకు 6 రేళ్ళు కదా, అంటే 20 మంది మనుషులు ఉన్నట్టు తెలుసు కదా, 20 మంది పర్సన్స్ ఉన్నట్టే కదండి. అర్థమైందా ఎలా చేసాం, ఒక కంపెనీలోని 1200 మంది ఉన్నారు, 1200 రూపాయలు ఓవరాల్ శాలరీ అండ్ ఈచ్ పర్సన్ శాలరీ 60 రూపాయలు అన్నాడు. సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా. ఇలాగే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఇది మేలు ఫిమేల్ తర్వాత టోటల్ రెస్పెక్ట్ రేషియో ఎంత ఇచ్చాడు, 8:9 ఇచ్చాడు అవునా కదా. ఇది టోటల్ శాలరీ అవునా, టోటల్ శాలరీ ఫిమేలు మేలు ఫిమేలు ఓకే. అలాగే ఈచ్ పర్సన్ తాలూకా శాలరీ ఎంత ఇచ్చాడు, పర్సంటేజ్ రేషియో అనుపాతం ఎంత ఇచ్చాడు, 2:3 ఇచ్చాడు. ఇప్పుడు సింపుల్ ఏం లేదు, 8:2 అవునా కదండి. అండ్ అలాగే అండ్ 9 డివైడెడ్ బై 3 వేస్తే ఎంత, 4:3 అనమాట. అంటే 4:3 అన్నది మేల్ అండ్ ఫిమేల్ అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్, మేల్ అండ్ ఫిమేల్ అనమాట 4:3 అన్నది ఓకే. ఇప్పుడు అలాగే ఇప్పుడు 4:3 అనేది దీని ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇఫ్ టోటల్ ఎంప్లాయీస్ ఆర్ 350 ఫైండ్ నెంబర్ ఆఫ్ మేల్ అండ్ ఫిమేల్. చూడండి సింపుల్, మనకి ఆల్రెడీ మనకు తెలిసిపోయింది 4:3 అనేది మేల్ అండ్ ఫిమేల్. సో మొత్తం ఎంతమంది ఉన్నారన్నాడు, 350 మంది ఉంటున్నారన్నాడు. అంటే ఇప్పుడు చూడండి టోటల్ ఎంత, ఇది 7 పార్ట్స్ అంటే 7 రేషియోస్, 7 రేషియోస్ 350 అయితే 1 రేషియో ఎంతండి, 5. అంటే ఒక రేషియో అంటే 50 మంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 4 ఉన్నారు, అంటే 4 రేషియోలు ఉన్నాయి. అంటే 4 x 50 ఎంత, 200, 3 x 50 150. అంటే ఏంటండి, మేల్స్ అన్నారు 200 మంది ఉన్నారు అండ్ ఫిమేల్స్ అనుమంది వాళ్ళు 150 మంది ఉన్నారన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్, సింపుల్ లాజిక్. ఇది మీకు తెలిస్తే మీరు ఈజీగా ప్రాబ్లం చేయగలరు. అర్థమైందా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ది రేషియో ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి రెస్పెక్టివ్లీ 8:6. ఇఫ్ ఇన్కమ్ ఆఫ్ ఏ ఇంక్రీజెస్ ఇన్ ద రేషియో 2:3 అండ్ ఇన్కమ్ ఆఫ్ బి రెడ్యూసెస్ ఇన్ 3:3, ది ప్రజెంట్ ఇన్కమ్ ఆఫ్ బోత్ ఈస్ 40,000 ఓకే, ఫైన్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, ఏ అండ్ బికి వాళ్ళ ఇన్కమ్ అంట 8:6 ఉందంట. అండ్ అదే టైంలోని ఏ తలక ఇన్కము 2:3 రేషియోలోని ఇంక్రీజ్ అవుతుందంట ఓకే. అండ్ సేమ్ టైంలో బి తలక ఇన్కము 3:2 పద్ధతిలోని డిక్రీజ్ అవుతుందంట. సో ఆ టైంలోని వాళ్ళ ఇన్కమ్ ఎంత అవుతుంది, మొత్తం 40,000 అవుతుందంట. సో మనకి ఇప్పుడు మనం వాళ్ళ ఇన్కమ్ ఎంతో కనుపెట్టగలం. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ ఎంతండి, 8:6 అన్నది ఏ తలకద బి తలకద ఇన్కమ్స్ అవునా కదండి, ఇన్కమ్. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇన్కమ్ ఇంక్రీజెస్ 2:3 అంట, అంటే ఏ తలకు ఇన్కము ఫస్ట్కి సెకండ్ టైంకి 2:3 అంటే 2 టైమ్స్ నుంచి 3 టైమ్స్ పెరిగిందనమాట. అలాగే బి తలకది 3 టైమ్స్ నుంచి 2 టైమ్స్ డిక్రీజ్ అయిందనమాట. అర్థమైందా. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ ఇన్కమ్ ఎంత, 2 అవునా. అంటే యాక్చువల్గా ఇన్కమ్ రేషియో ఎంత ఇచ్చాడు, ఫస్ట్ తలక ఇన్కము 8 జో మెయిన్ వాళ్ళ. అంటే 2 పార్ట్స్ అన్నది 8కి ఈక్వల్ అయితే 1 పార్ట్ ఏమవుతుంది, 8/2 అండ్ 8/2. కానీ న్యూ తలక ఇది 8/2 అనేది యాక్చువల్ ఇన్కమ్ అవునా కదా, 8/2. అండ్ ఎంత పెరిగింది అంటున్నాడు, 2 నుంచి 3 పెరిగిందంట. అంటే ఏం చేస్తారు మీరు, ఏ తలక ప్రజెంట్ ఇన్కమ్ ఎంత అవుతుంది, 8/2 x 3 అవునా కదా, అయిపోయింది కదండి. సో అలాగే సేమ్ బి తాలూక పార్ట్ ఎంత, 3 పార్ట్స్ అంటే 3:2 3 నుంచి 2 పార్ట్లు తగ్గింది అనమాట, 3 పార్ట్ల నుంచి 2 పార్ట్లు తగ్గింది అన్నాడు. కానీ యాక్చువల్గా ఎంత చూడండి, 8:6 బి అనేది 6 అనమాట. అంటే ఏంటైంది,
B అంటే 3 పార్ట్లు అంటే 3 రేషియోలు r కి ఈక్వివలెంట్ అన్నమాట. అంటే 1 రేషియో అనేది r / 3 అండ్ మనకి న్యూ తాలూకా రేషియో ఏమవుతుంది, న్యూ న్యూ సాలరీ న్యూ ఇన్కమ్ ఏమవుతుంది, r / 3 / 2. సో ఇప్పుడు ఏం చేస్తాం, r / 3 / 2. ఇప్పుడు చూడండి, 2 అవుట్లు 2 నాలుగులు, 3 అవుట్లు 3 రెండు, ఎంత అవుతుంది 4 మూడులు ఎంత 12:4, ఇంకా తగ్గిపోతుంది 4 అవుట్లు 4 మూడులు. అంటే యాక్చువల్ రేషియో ఎంత అవుతుంది 3:1. ఏటవుతుంది, ఏ తాలూకా బి తాలూకా ఇన్కమ్స్ ప్రజెంట్ 3:4. కానీ వాడు ఏమన్నాడండి, యాక్చువల్గా ఏమన్నాడు, 3:1 అయినప్పుడు అండ్ ఓవరాల్ ఎంత అన్నాడు 40,000 అన్నాడు. అంటే 40,000 రూపీస్ అయితే ఓకే 3:1 ఏకి బి తాలూకా రేషియో అయితే ఇప్పుడు ఏ తాలూకా, ఇప్పుడు చూడండి ఇవన్నీ మొత్తం అంతా 4 పార్ట్లు ఎంత 40,000 అవునా, అంటే ఒక పార్ట్ ఎంత 10,000 అవునా కదా. అంటే 3 పార్ట్లు ఇక్కడ ఉన్నాయి, అంటే 3 రేషియోస్ అంటే 30,000 ఏ తాలూకా సాలరీ అవుతుంది ఇన్కమ్ అవుతుంది, 10,000 బి తాలూకా ఇన్కమ్ అవుతుంది. సో ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి, 30,000 10,000 ఆప్షన్ సి అన్నది కరెక్ట్ అవుతుంది అనమాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం మనం, ఇది 4th ప్రాబ్లం సారీ. ఇప్పుడు సేమ్ చూడండి, రేషియో ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ సన్నీ అండ్ రవి, అంటే సన్నీదిని రవిదిని ఇన్కమ్ రేషియో ఇచ్చాడు, ఎంత 4:3. అంటే సన్నీ రవి 4:3 అనేది వాళ్ళ ఇన్కమ్ రేషియో అండ్ దేర్ ఎక్స్పెండిచర్ రేషియో ఎంత 2:1. అంటే ఏంటంటే ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు, వాళ్ళ తాలూకా ఖర్చు తాలూకా రేషియో ఎంత ఇచ్చాడు, ఇది ఇన్కము ఇది ఖర్చు ఎక్స్పెండిచర్ ఎంత ఇచ్చాడు సన్నీది రవిది 2:1 ఇచ్చాడు. ఇఫ్ ద సేవింగ్స్ ఆఫ్ ఈచ్ పర్సన్ ఈజ్ 6,000, అంటే సేవింగ్స్ అనేది 6,000 అయితే ఇన్కమ్ కనుక్కోమన్నాడు సన్నీది రవిది ఓకే. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు ఒక ఇన్కమ్లో నుంచి మైనస్ ఎక్స్పెండిచర్ తీసేస్తే ఓకే, ఎక్స్పెండిచర్ తీసేస్తే మనకి సేవింగ్స్ అనేది మిగులుతుంది అవునా కదా. అంతే కదండి, మనం సంపాదించిన దాంట్లో ఎంత ఖర్చు చేస్తామో అంత ఖర్చు చేసింది తీసేస్తే మనకి సేవింగ్స్ అనేవి మిగులుతుంది అవునా కదా, దాన్నే సేవింగ్స్ అనమాట. సో అదే ఫార్ములాని మనం ఇక్కడ అప్లై చేస్తాం కూడా మీకు ఈజీగా అర్థమైపోయి. ఇక్కడ మీరు 2 మెథడ్స్లో చేయొచ్చు, ఆ 2 మెథడ్లు ఎలా చేయాలో మీకు నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇన్కమ్ ఎంత ఇచ్చాడు ఇక్కడే నేను వేసిస్తాను, ఇన్కమ్ తాలూకా సన్నిధి రవిది ఎంత ఇన్కము 4:3, ఎక్స్పెండిచర్ ఎంత 2:1 అండ్ ఇద్దరు ఓకే సేవింగ్ ఎంత చేశారు 6,000 చేశారు అవునా కదా. అంటే సేవింగ్స్ ఎంత చేశారు 6,000 ఓకే. ఇక ఇతను కూడా సేవింగ్ చేశాడు కాబట్టి అవునా కదండి, సేవింగ్ చేశారు, సేవింగ్స్ అనేవి 6,000 సేవింగ్ చేశారు. ఇప్పుడు చూడండి ఈ దీన్ని ఇందులోనే మనం ఈక్వలైజేషన్ రేషియో అని అంటారు. ఈక్వలైజేషన్ రేషియో ఉన్నదనుకోండి, ఈక్వలైజేషన్ రేషియోని ఏమంటారో మీరు చెప్తుంటారు. 4:2 తేడా ఎంతండి డిఫరెన్సు 2, 3:2 తేడా ఎంతండి డిఫరెన్సు 2. అంటే ఇద్దరు ఒకలాగే ఖర్చు చేశారు, ఒకలాగే సేవింగ్ చేశారు కాబట్టి ఈ రెండింటి మధ్యలో మీకు డిఫరెన్స్ కూడా 2 వచ్చింది కాబట్టి, అంటే 2 అంటే రెండింటికి తాలూకా డిఫరెన్స్ 2 వచ్చింది కాబట్టి మీరు ఈజీగా 2 పార్ట్స్ ఓకే 6,000 అని వేసేసుకోవచ్చు అనమాట సింపుల్గా అవునా కదా. 4 - 2 ఎంత, 4 నుంచి 2 తీస్తే -2 అంటే 6,000 ఈక్వలెంట్, 3 నుంచి 1 తీస్తే 2 పార్ట్లలోని అంటే 6,000, అంటే 2 పార్ట్స్ 1 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది 3,000 అవుతుంది. ఇప్పుడు చూడండి వాళ్ళు ఏమంటే ఇన్కమ్ ఆఫ్ సన్నీ అండ్ రవి అడిగాడు, సన్నీ తాలకు ఇన్కమ్ ఎంతండి 4, రవి తాలకు ఇన్కమ్ రేషియో ఎంత 3, అంటే 4:3 ఎంత 12,000 అన్నది సన్నీది, రవిది ఎంత 3:3 అంటే 9,000, అంటే ఆన్సర్ ఎంత అవుతుంది 12,000 అంటే 9,000. దిస్ ఈజ్ 1 పార్ట్. ఇది ఎప్పుడండి, మీకు తాలూకా సేవింగ్స్ సేమ్ అయినప్పుడు అర్థమైందా, సేవింగ్స్ అనేవి సేమ్ అయినప్పుడు మీరు ఇది కరెక్ట్గా చూసుకోవాలి. ఏది ఈ రెండింటి తాలూకా డిఫరెన్స్ ఉన్నాయి కదా, ఈ రెండు రేషియోస్లో డిఫరెన్స్ సేమ్గా ఉందా లేదా అప్పుడు ఇది. రెండోది ఏం పద్ధతి అంటే, రెండో పద్ధతి కూడా చెప్తాను చూడండి సింపుల్గా, ఇవన్నీ మీరు చూసుకోవాల్సింది సేవింగ్స్ అంటే సేమ్ చేసుకున్నాడా లేదా. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అంటారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మళ్ళీ చేస్తున్నాను చూడండి, సన్నీది రవిది ఓకే, ఇన్కమ్ ఎంత 4:3, ఎక్స్పెండిచర్ ఎంత 2:1, మిగిలిందంత అంటే సేవింగ్స్ ఎంత 6,000, ఇక్కడ కూడా 6,000. జస్ట్ చూడండి ఈ రెండింటిని ఇంటూ చేయండి, ఈ రెండింటిని ఇంటూ చేయండి, ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఎంత అవుతుంది 4 అవునా కదా. ఈ 4 ఇక్కడ వేసుకోండి ఓకే, ఈ రెండింటిని ఇంటూ చేయండి 6,
ఈ రెండి అంతే కదండి, నాలుగు ఆరుకి ఈ రెండింటిలో డిఫరెన్స్ ఎంత? రెండు, అవునా కదా? ఈ రెండింటిలో డిఫరెన్స్ రెండు. అర్థమైంది ఫ్రెండ్స్? ఈ రెండింటి మల్టిప్లై చేస్తారు, ఈ రెండు మల్టిప్లై చేస్తే రెండు డబుల్ డిఫరెన్స్ రెండు, రెండు పార్ట్లు. సేమ్ అలాగే ఈ కింద కూడా వస్తారనమాట. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, రెండు ఆరులు ఎంత? పన్నెండు వందలు, అవునా కదా? పన్నెండు వందలు, సారీ 12,000. ఓకే, ఈ రెండులు చేస్తారంటే 6,000. ఈ 6,000 ఈ రెండులో డిఫరెన్స్ ఎంతండి? 6,000. అర్థమైందా? సో ఈ ఈ రెండు ఈక్వల్ అవుతాయి అన్నమాట. ఓకే, ఈ రెండు ఈక్వల్ అవుతాయి. మీరు జస్ట్ ఇలాగ క్రాస్ మల్టిఫై, ఈ రెండింటిలో ముందు క్రాస్ మల్టిఫై చేయాలి, ఈ రెండు క్రాస్ఫై చేసి ఇంట్లో డిఫరెన్స్. ఇందులో మీకు ప్లస్ మైనస్ పెద్ద ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఒక దగ్గర ప్లస్ తీసుకుంటే ఒక దగ్గర మీరు మైనస్ తీసుకోవాలి. సో మీరు కంగారు పడవసరం లేదు, ఏదైతే పద్ధతి ఉన్నదో ఆ వాల్యూ మీరు ఇందులో తీసుకోండి. ఓకే, రెండు పార్ట్లు అనేది 6,000. ఎక్కడ చూడండి, రెండు పార్ట్లు అనేది 6,000, రెండు రెండు ఆరులు ఎంత? 12. 12,000 నుంచి ఒక 6,000 ఎంత తీసేస్తే 6,000 మిగిలింది. సో వన్ పార్ట్ ఎంత అవుతుంది? 3,000 అవుతుంది. సో వన్ పార్ట్ 3,000 అయితే మన ఇన్కమ్ ఎంత అండి? 4:3. అండ్ ఆల్వేస్ ఫ్రెండ్స్, మీరు ఈ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ చేసినప్పుడు మీరు ఎప్పుడు ఈ రేషియో తాలూకదే మీకు వస్తుంది, దాని తర్వాత దీన్ని మీరు అజంప్షన్ చేసుకో, అంతే తప్పించి దీన్ని మీరు డైరెక్ట్గా వీళ్ళ తాలూ ఎక్స్పెండిచరు ఒక పార్ట్ 3,000 వస్తే ఈ 2,000 అంటే 6,000 అనేసి ఇక్కడ వేయకూడదు, ఇక్కడ 3,000 అని వేయకూడదండి. ఎప్పుడు స్టార్టింగ్ రేషియో ఉంది కదా, స్టార్టింగ్ రేషియో అనేది మీకు వస్తుంది అనమాట. సో నాలుగు పార్ట్లు ఉన్నది కాబట్టి 4 × 3 ఎంత? 12,000. ఓకే, అలాగే 3 × 3 6,000, అది 9,000. సో ఆన్సర్ ఇది అవుతాయి మేడం. ఈ రెండు పద్ధతులు మీరు ఎదా చేసుకున్నా సరే మీకు పర్వాలేదండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, రేషియోస్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ శివ అండ్ వాసు ఈజ్ 3:1 అండ్ ద రేషియో ఆఫ్ దేర్ ఎక్స్పెండిచర్ 8:1. ఇఫ్ ద సేవింగ్స్ ఆఫ్ ఈచ్ పర్సన్ ఈజ్ 4,000. ఓకే ఫ్రెండ్స్, ఇది 4,000 కాదు, 4,900. ఓకే, అలాగనుకోండి. అర్థమైందా? ఓకే 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 ఫ్రెండ్స్, ఇది మీ ఒక్క నిమిషం, రెండు రెండు కవర్ చేసాం కాబట్టి దీన్ని ఇది ఇలాగే కంటిన్యూ చేయండి. ఏమంటే, ఇఫ్ ద సేవింగ్స్ ఆఫ్ ఈచ్ పర్సన్ ఈజ్ 4,000, ఫైండ్ ది ఇన్కమ్ ఆఫ్ సివన్ వాసు. చూడండి, ఇప్పుడు పైన చెప్పిన మీకు మెథడ్ని మీకు ఈజీగా అర్థం అవ్వడానికి మళ్ళీ మీకు ఒక ప్రాబ్లం కింద ఇచ్చాము. సో ఇది చూడండి, ఏమన్నాడు, శివదిని వాసుది ఇన్కమ్ రేషియో ఎంత అన్నాడండి? ఇప్పుడు చూడండి, శివ వాసు ఇన్కమ్ రేషియో ఎంత అండి? 3:1. ఓకే, అండ్ ద రేషియో ఆఫ్ దేర్ ఎక్స్పెండిచర్ ఈజ్ 8:1. అంటే ఎక్స్పెండిచర్ ఎంత ఇచ్చాడండి? 8:1. ఇఫ్ ద సేవింగ్స్, చూడండి సేవింగ్స్ ఎంత ఇచ్చాడు? 4,000, అవునా కదా? అంటే సేవింగ్స్ ఇద్దరిది సేమే, 4,000, అవునా? 4,000 ఇచ్చాడు. ఇస్తే మీకు ఇన్కమ్ కనుక్కోమన్నాడు. ఫస్ట్ మెథడ్లో ఫస్ట్ మీకు ఫస్ట్ మెథడ్లో చెప్పి చూస్తాను, తర్వాత సెకండ్ మెథడ్లోనే మనం కంటిన్యూ అవుదాం, సెకండ్ మెథడ్ ఎలా కూడా చెప్తాను. ఓకే, ఇప్పుడు చెప్పింది సేమ్. ఇప్పుడు మీకు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతండి? 5. ఈ రెండుల మధ్య డిఫరెన్స్ ఎంతండి? 0. తో రెండు ఈక్వల్ కాదు, ఇది 5 ఉంది, ఇక్కడ 0 ఉంది, రెండు ఈక్వల్ కాదు, అవునా కదా? ఈ రెండు మైనస్ చేస్తే 4,000 కదా, ఈక్వల్ కాబట్టి దీన్ని ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి. ఇప్పుడు మనం ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి, ఏం చేయాలి? జస్ట్ చూడండి, ఈ రెండింటి తాలూకు మధ్యలో డిఫరెన్స్ ఎంత? 2. ఇక్కడ ఎలాగ ఈ రెండు ఇక్కడ వేయండి, ఈ రెండింటి తాలూకు మధ్య డిఫరెన్స్ ఎంత? 7. సో ఈ 7ని ఎలాగ వేయండి? ఈ 7ని తీసుకెళ్ళి ఇక్కడ మల్టిప్లై చేయండి, అంటే ఇక్కడ 7 వేయాలి, ఇక్కడ ఇంటూ 7 చేయాలి, ఈ రెండుని తీసుకొచ్చి ఇక్కడ ఇంటూ చేయండి, ఇక్కడ 2 చేయాలి, ఇక్కడ 2 చేయాలి. సో కొత్త రేషియో వస్తుంది 7:3, 21:7, ఇక్కడ 216:2. ఇప్పుడు చూడండి, రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 21:16 ఇస్తే ఎంత? 5 డిఫరెన్సు. 7కి 2కి మధ్య డిఫరెన్స్ ఇస్తే 5 డిఫరెన్సు. అండ్ మిగిలిందంతా 4,000, అవునా కదా? సేవింగ్స్ అనేవి 4,000 కదా. సో ఇప్పుడు చూడండి, అంటే 5 పార్ట్స్ అనేవి 4,000 అయితే, 1 పార్ట్ ఎంత? 4,000/5 అంటే 800. అంతేకండి, 800 అయినప్పుడు, 800 అయినప్పుడు మీకు ఏమడిగాడు? ఇన్కమ్ అడిగాడు. ఇన్కమ్ ఎంత ఇప్పుడు? ఇన్కమ్ ఎంత ఇచ్చాడండి? ఇన్కమ్ ఏం అడిగాడు ఒకసారి చూద్దామండి. ఎస్, ఇన్కమ్ అడిగాడు. సో ఇన్కమ్ ఇప్పుడు ఎంత వచ్చింది? 21:7. ఇప్పుడు మీరు ఇది తీసుకోకూడదు, ఇది ఓల్డ్ రేషియో అనమాట. ఓల్డ్ ఎప్పుడు న్యూ రేషియోని తీసుకోవాలి, ఈ మెథడ్లో నార్మలైజేషన్ చేసినప్పుడు. ఇప్పుడు ఏమవుతుంది? 800/21. ఓకే, 168,000 అంటే 16,800 ఇన్కమ్, 7,56, 56,000 అనేది వీడి ఇన్కమ్ అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఇది ఇలా చేయాలన్నమాట. రెండోది, రెండో మెథడ్లో ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను ఇది ఎరేజ్ చేస్తున్నాను, లేదు ఎరేజ్ చేయను, మీకు మళ్ళీ కావాలంటే చూసుకోవచ్చు కదండి, ఎరేజ్ చేయకుండా మీకు ఇక్కడ మళ్ళీ సేమ్ ప్రాబ్లము చేసి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏమి ఇచ్చాడు? ఇన్కమ్ రేషియో ఎంత ఇచ్చాడు?
ఇది చాలా సింపుల్ అండి. సెకండ్ మెథడ్ మీరు కానీ ప్రిపేర్ అయితే మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. అంటే ఇలాగ నార్మలైజేషన్ ఉంటుంది కదా, ఇలాగ నార్మలైజేషన్ ఈక్వలైజేషన్ చేయాలని ఉండదు. డైరెక్ట్గా ఇన్కమ్ రేషియో ఎంత 3:1 ఇచ్చాడు, ఎక్స్పెండిచర్ ఎంత ఇచ్చాడు 8:1 ఇచ్చాడు, అవునా కదా. ఎక్స్పెండిచర్ ఎంత ఇచ్చాడు 8:1, అవునా కదా. ఎక్స్పెండిచర్ సో సేవింగ్స్ ఎంత ఇచ్చాడు 4000. ఈ రెండింటిని చేయండి, 3 1 3, ఓకే. 8 1 8, రెండింటి మధ్యలో తేడా ఎంతండి 5. ఆ 5ని ఇక్కడ వేయండి, 5 పార్ట్లు. 8 4 ఎంత, 8 4 32 అంటే 32000, ఓకే. ఒక 4 ఎంత 4000, 4000 32000 తీసండి 28000, అవునా కదండి. అంతే కదండి, 32000 నుంచి 4000 తీసేస్తే 28000. ఇప్పుడు 5తో చూడండి, 5 5 25 5 5 25 5 6 38, 5600 అన్నది ఓకే. ఒక పార్ట్ 5600 అయితే మూడు పార్ట్లు ఎంత అవుతుంది, ఇన్కమ్ ఎంత అవుతుంది, 5600 × 3, 0 0 8 1 3 11 16800, ఓకే. అలాగే 5600 ఓకే ఒక పార్ట్కి, అంటే 5600 సేమ్ ఆన్సర్. అంటే ఇన్కమ్ ఆఫ్ సన్నీ అండ్ వాసి ఎంత అవుతుంది, 16800, 5600. సరిపోయింది కదండి, ఇది మన ఆన్సర్ అనమాట, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం చూడండి. రేషియో ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ రాజు అండ్ నేతాజీ ఈజ్ 3:2 అండ్ ద రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్ 4:3. ఇఫ్ దే సేవ్ రెస్పెక్టివ్లీ 2900, ఫైండ్ దర్ ఇన్కమ్. చూడండి, ఇది డిఫరెంట్ సేవింగ్స్ ఇచ్చాడు, అవునా కదా. ఇక్కడ మీకు ఈక్వలైజేషన్ అవ్వదు, అవునా కదా. డిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఈక్వలైజేషన్, అప్పుడు ఏం చేస్తారు, సెకండ్ మెథడ్లోనే మీరు చేయలేదు. అందుకే చెప్తాను, ఆల్వేస్ గో ఫర్ సెకండ్ మెథడ్. సెకండ్ మెథడ్లోకి వెళ్తే మీకు కన్ఫ్యూజన్ అన్నది ఉండదు, అవునా కదా. కన్ఫ్యూజన్ అన్నది ఉండదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, తీనే చూద్దాం. రాజు అండ్ నేతాజీ తాలూకా ఇన్కమ్ ఎంత, ఇన్కమ్ రేషియో ఎంత, 3:2. అలాగే ఎక్స్పెండిచర్ ఎంత, 4:3. అండ్ సేవింగ్స్ ఎంత అండి, సేవింగ్స్ రాజుది 2000 అండ్ నేతాజీది 900. ఇప్పుడు చూడండి, 3 3 ఎంత, 9, అవునా కదా. 3 3 9, 4 2 ఎంత, 8. ఈ రెండు డిఫరెన్స్ ఎంత, 1, అవునా కదా. 9కి 8కి డిఫరెన్స్ ఎంత, 1. సేమ్ 4 9, నెక్స్ట్ ఇప్పుడు 4 9 ఎంత, 36, అంటే 3600. అండ్ 3 2 ఎంత, 6 6000. 6000 నుంచి 3600 తీసేది ఎంత, 2400 అన్నది మిగిలింది. అంటే 1 పార్ట్ 2400 అయితే 3 పార్ట్లు ఎంత అండి, 3 0 0 3 12 1 3 6 1, 7200. 3 పార్ట్లు 2 పార్ట్లు ఎంత, 4800. ఆన్సర్ చూడండి ఉన్నదా, 7200 4800, ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకోండి. చూడండి ఎంత సింపుల్, చిన్న సింపుల్. మీకు ఇలాగ అంటే స్టెప్ బై స్టెప్ మీకు లెవెల్ పెంచుకుంటూ వస్తే, మీకు ట్రిక్స్ చెప్తూ వస్తుంటే మీకు ఈజీగా అనేది ఫాలో అవుతుంది. అర్థమైంది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్, మ్యాక్సిమం ఎగ్జామ్స్లో ఇలాంటి ప్రాబ్లం అడుగుతూ ఉంటారు. సో ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్ రెస్పెక్టివ్లీ 1:2 అంట. చూడండి, ల్యాండ్ అండ్ వాటర్, ఏరియా ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్ దేనిది, భూమిది, ఎర్త్ది. యాక్చువల్లీ ఇక్కడ ఇవ్వలేదు, ఎర్త్ది అనమాట, ఓకే, ఎర్త్ది. ది రేషియో ఆఫ్ ల్యాండ్ ఆఫ్ వాటర్ ఇన్ నార్దర్న్ హెమిస్ఫియర్ ఆర్ 2:3 అండ్ వాట్ ఈస్ ది రేషియో ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్. అంటే ఏమంటున్నాడు, ఒక ఎర్త్ ఉన్నదండి, ఓకే, ఎర్త్ వేసుకోవచ్చు మనం, ఇది ఎర్త్ చేస్తాం, ఓకే. ఎర్త్ చేసిన తర్వాత దీన్ని మనం, సారీ డ్రాయింగ్ కొద్దిగా ఇదిగా ఉంటుంది, ఇది మన ఈక్వేటర్, అవునా కదా. ఇదంతా ఏమవుతుంది, నార్దర్న్ హెమిస్ఫియర్, ఇదంతా సదర్న్ హెమిస్ఫియర్, అవునా కదా. ఇందులోని టోటల్ రేషియో ఎంత అంటాడు, ఇడు వాటర్కి ల్యాండ్కి, వాటర్కి ల్యాండ్కి ఎంత, ల్యాండ్ వాటర్, ఓకే, ల్యాండ్ వాటర్ ఎంత, 1:2 అంటున్నాడు. అంటే 1:2 ది రేషియో ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్ ఇన్ నార్దర్న్, అంటే ఈ పార్ట్లోని ఎంత రేషియో అంటాడు, 2:3 అంటాడు. నార్దర్న్ హెమిస్ఫియర్, ఇక్కడ నార్దర్న్ హెమిస్ఫియర్ వేస్తాను, నార్త్ ఇది సౌత్ కదా, నార్దర్న్ హెమిస్ఫియర్ వేస్తాడు, 2:3 అంటున్నాడు. సో ఇప్పుడు చూడండి, మనకు రేషియోలో చూసుకుంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తానంటే, నేను ఇక్కడ 1:3 కదా, దీన్ని 100 × అంటే 100తో మల్టిప్లై చేస్తాను, ఓకే. 100తో మల్టిప్లై చేసేస్తే ఎంత అవుతుంది, 100 × 200 అవుతుంది. టోటల్ ఏరియా ఎంత అవుతుంది, టోటల్ ఏరియా ఎంత అవుతుంది, 300 టోటల్ ఏరియా అవుతుంది, అవునా కదా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం తెలిసింది, ఇక్కడ 100, ఇక్కడ 200, ఏది, ల్యాండ్ వాటర్, ఓకే. టోటల్, ఇది టోటల్, సారీ ఇది టోటల్ అండి, ఇది ఇది కాదు, ఇది టోటల్,
అందులో 2:3 అన్నది ఓకే నార్దర్న్ హెమిస్ఫియర్ సదర్న్ హెమిస్ఫియర్ ఇప్పుడు చూడండి ఎర్త్ మొత్తం టోటల్ ఎంత 300 అందులో నార్దర్న్ హెమిస్ఫియర్ ఎంత ఉంటుంది హాఫ్ ఉంటుంది 300/2 అంటే 150 సదర్న్ హెమిస్ఫియర్ ఎంత 150 కానీ దీని రేషియో మనకు తెలియదు ఇప్పుడు ఈ 150ని ఇప్పుడు ఇదెంత పాటు ఇది ఎంత పాటు చూడండి 15 కదా అంటే 150 ఇక్కడ ఉండాలి అండ్ సదర్న్ హెమిస్ఫియర్ కూడా 150 ఉండాలి అవునా కదా సో ఇప్పుడు ఈ రెండింటి ద్వారా రేషియో మొత్తం ఎంత అండి దీన్ని ఈ 150 చేయాలంటే ఏం చేస్తే ఇప్పుడు మొత్తం 5 పార్ట్లు 150 అయితే ఒక పార్ట్ ఎంత అవుతుంది 3 పార్ట్లు అవుతుంది 30 అవుతుంది అవునా కదా 5 అంటే ఇంటూ 30 అవునా కదా ఇంటూ 30 ఇక్కడ చేస్తాను ఇంటూ 30 ఇక్కడ చేస్తాను ఓవరాల్ ఎంత అవుతుంది 60:90 అవుతుంది అవునా కదా 60:90 150 సరిపోయిందా ఇప్పుడు ఈ 100 60 తీసండి ఎంత 40 ఓకే 200 తీసండి ఎంత 110 అంటే 0:0 కట్ అయిపోయింది అంటే ఫైనల్గా రేషియో ఎంతమంది 4:11 చూడండి 4:11 చూడండి ఎంత ఈజీగా అయ్యింది ఆన్సర్ ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్ మీకు వీడియో కానీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ వాళ్ళు కూడా చెప్పండి వాళ్ళు కూడా షేర్ చేయమని మన తెలుగు ఛానల్ని పాపులర్ చేస్తుండండి అప్పటివరకు హ్యావ్ ఏ నైస్ డే బాయ్ టేక్ కేర్.